హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక రెసిపీ అని చెప్పవసరం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడూ రెసిపీలు మీతో షేర్ చేస్తున్నాను కదా. సో ఈసారి మీకు ఒక మంచి హెల్దీ జ్యూస్ని అయితే చేసి చూపిస్తున్నానండి. నార్మల్గా ఫ్రూట్స్తో జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటాం కదా, సో ఇది వచ్చేసి వెజిటేబుల్స్తో జ్యూస్ చేస్తున్నానండి. సో ఇది చాలా అంటే చాలా మంచిది మన హెల్త్కి. నేనైతే ఈ మధ్యన ఇలా వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగుతున్నానండి, ఎందుకంటే కొంచెం వెయిట్ లాస్ కోసం. అలాగే నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయనండి, పెద్దగా టీ కాఫీ అలాంటివి తాగేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటాను. సో అలా స్కిప్ చేయకుండా, ఖాళీగా కడుపు అయితే ఉండకుండా ఇలా హెల్దీ డ్రింక్ని అయితే అంటే వెజిటేబుల్ జ్యూస్ని అయితే తాగుతున్నాను. సో ఒకవేళ నాలాగా ఎవరైనా బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉట్టి కడుపుతో ఉండకుండా ఈ విధంగా జ్యూస్లు అయితే చేసి తాగండి, చాలా మంచిది. మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది, అలాగే మనకి కడుపు ఖాళీగా ఉందని కూడా అనిపించదు. సో మధ్యాహ్నం వరకు మనం ఏం తినకపోయినా పర్వాలేదు. సో ఈ మధ్యన మనం డైట్లు అనేసి అలా ఇలా అనేసి స్కిప్ చేస్తూ ఉంటాం కదా. సో ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, తినకపోయినా ప్రాబ్లమే. కాబట్టి ఇలా హెల్త్ టిప్స్ అయితే పాటించుకుంటూ మన హెల్త్ని కాపాడుకుందాము. సో ఇందులోకి నేను ఈ జ్యూస్లోకి ఏమేమి వేసుకున్నాను అంటే, బూడిద గుమ్మడికాయ, అన్నీ తగినంత మోతాదులో. నేను ఇక్కడ 4 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. సో మీ ఒక్కరికైతే ఇందులో పావు భాగంలా తీసేసుకోండి, అంటే కొద్ది కొద్దిగా. సో ఇక్కడ బూడిద గుమ్మడికాయ ఒక హాఫ్, అలాగా బీరకాయ, క్యారెట్, బీట్రూట్, పాలకూర, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటి లీవ్స్ కూడాను వేసుకుంటున్నానండి. మన హెయిర్కి చాలా మంచిది, మన కళ్ళకి చాలా మంచిది కాబట్టి. సో దోసకాయ, అలాగే అల్లం, ఇంకా పచ్చిపసుపు, ఉసిరికాయలు ఒక 2, తర్వాత టమాటో, ఇవన్నీ వేసి చక్కగా జ్యూస్ చేసేసుకోండి. సో ఇలా జ్యూస్ తీసుకోవడం వల్ల మనకి వెజిటేబుల్స్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనకి వెళ్ళినట్టు ఉంటుంది. సో మనకి కడుపు కూడా నిండినట్టు ఉంటుంది. సో ఈ జ్యూస్ మా పిన్ని సజెస్ట్ చేశారనమాట, వాళ్ళు కూడా ఈ మధ్యన తాగుతున్నారు, బాగుంది అని చెప్పారనమాట. సో నాకు బాగా అనిపించింది, అంటే ఫస్ట్ ట్రై చేసేటప్పుడు కొంచెం వెజిటేబుల్స్ అంటే పడవు అనమాట మనకి ఒంటికి. సో అలాంటిది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఏమో భయం వేసింది అనమాట, ఏమైనా ఉంటుందో అనేసి. వెజిటేబుల్స్ జ్యూస్ కదా అని, ఫ్రూట్స్ జ్యూస్ తాగడం కామన్ కానీ వెజిటేబుల్ ఎప్పుడు తాగలేదండి. సో అలాంటిది, అది కూడా పచ్చిది ఎప్పుడు నేను తినను కూడా తినను. సో అలాంటిది ట్రై చేసేటప్పుడు చాలా బాగా అనిపించింది. సో ఇంకా రోజు ఒక గ్లాస్ అయితే పొద్దున్న తాగేస్తాను. సో నాకు మధ్యాహ్నం లంచ్ వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఇంకా ఆకలి అనిపిస్తే కొంచెం బ్రేక్ఫాస్ట్ తినండి. డైట్ చేసే వాళ్ళకి, అలాగే జిమ్ చేసే వాళ్ళకి ఇలా లైట్గా తినాలి అని అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీ ట్రై చేయండి, చాలా బాగుంది. నేనైతే అందులో రాక్ సాల్ట్ అదే వేసుకొని, తర్వాత పెప్పరు, ఇంకా వాము పౌడర్ అయితే చేసుకొని కలుపుకొని తాగానండి, చాలా బాగుంటుంది. సో జ్యూస్ అయితే చేసుకొని తాగడం అయితే షురూ చేశాను. ఏమైందంటే మిక్సీ జార్లో వేస్తుంటే అది బాగా బ్లెండ్ అవ్వట్లేదు అనమాట, దాంతో కుస్తీలు పట్టాల్సి వస్తూ ఉండేది. సో దానికోసమే నేను ఇలా అగారో వాళ్ళది జ్యూసర్ తీసుకున్నానండి. సో కోల్డ్ ప్రెస్ జ్యూస్ అనమాట. మనకి మిక్సీ
లో కన్నాను. ఇది ఏంటంటే కోల్డ్ ప్రెస్ అంటే ఇది క్రష్ చేస్తుంది అన్నమాట. మిక్సీ జార్లో వేస్తే ఏంటంటే హీట్ చేసేస్తుంది వెజిటేబుల్స్ని. కొంచెం హీట్ చేయడం వల్ల వాటిలో ఉండే మినరల్స్ కానీ ఎక్స్ట్రా ఏమున్నా పోతాయి. సో ఇందులో ఆ ఛాన్స్ ఉండదు అన్నమాట. ఓన్లీ క్రష్ చేసి జ్యూస్ తీస్తుంది కాబట్టి మనకి ఫ్రెష్ జ్యూస్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది నాకు బాగా యూజ్ అయ్యిందండి. డైలీ చక్కగా ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసు, మా వారికి ఒక గ్లాసు జ్యూస్ అయితే తీసుకుంటున్నాను. సో నాకు ఈ వెజిటేబుల్ అంటే వెజిటేబుల్స్ జ్యూసే కాదండి, ఫ్రూట్స్ ఏదైనా సరే, ఫ్రూట్స్ ఇంకా ఏ ఫ్రూట్స్లో ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా మనం ఇలా వేసేస్తే చాలు. నాకు పని అంటూ చాలా సులువు అయిపోయింది. చాలా హ్యాపీగా ఇప్పుడు ఏ హడావిడి లేకుండా జ్యూస్ అయితే తీసేసుకుంటున్నాను. సో ఈ పిల్లలకి ఇంకా స్కూల్ కదా, వాళ్ళకి లంచ్లు ఈ పక్కన నేను ఈ ఇది తాగాలంటే ఒక్కొక్కసారి బద్ధకం వేసి స్కిప్ చేసేస్తూ ఉండేదాన్ని. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే హాయిగా అన్ని కూరగాయలన్నీ నైటే కట్ చేసేసి ఒక బాక్స్లో ఎయిర్టైట్ కంటైనర్లో వేసేస్తానన్నమాట. పెట్టేసుకుంటాను నైటే కట్ చేసి అన్నీ పెట్టేసుకుంటే పొద్దున్న ఇలా జ్యూస్ తీసుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది. నాకు అప్పుడు పని కూడా సేవ్ అవుతుంది, అలాగే నా హెల్త్ కూడాను బాగుంటుంది అన్నమాట. ఒకవేళ వెయిట్ లాస్ ఏమైనా అయినట్లయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి. దానికి కూడా యూజ్ అవుతుంది అనేసి తప్పకుండా చెప్తాను. సో మీకు దీని లింక్ కావాలి అని అనుకుంటే కొంచెం ప్రైజ్ ఎక్కువేనండి. ప్రైజ్ ఎక్కువ అలా అనేసి నేను ఆలోచిస్తే హెల్త్ చూసుకోవాలి కదా. సో అందుకని ఇంకా గట్టి మనసు చేసుకొని అయితే జ్యూసర్ అయితే తీసేసుకున్నాను. కానీ చాలా హెల్ప్ అండి. అసలు ఈ సమ్మర్లో పిల్లలైతే వేరే జ్యూసులు కోసం లేకుంటే బయట దొరికే వాటి కోసం తెమ్మంటూ ఉంటారు. కానీ హ్యాపీగా ఇది ఉండడం వల్ల వాళ్ళు కూడాను ఈజీగా ఇందులో జ్యూస్ అనేది చేసుకుంటున్నారు, తాగుతున్నారు కూడాను. ఫ్రూట్స్ తెచ్చేస్తే చాలు, హ్యాపీగా ఇందులో జ్యూస్ చేసేసుకుంటున్నారు. సో క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఈజీ కూడాను. సో చూస్తున్నారు కదా, ఇలా పిప్పి అనేది సపరేట్ వచ్చేస్తుంది, జ్యూస్ కూడా సపరేట్ అయిపోతుంది, చక్కగా ఫిల్టర్ చేస్తుంది. మనకి మిక్సీ జార్లో కన్నాను చక్కగా ఫిల్టర్ చేస్తుందండి. ఒకవేళ దీని లింక్ కావాలి అని అనుకుంటే ఈ వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి, నచ్చితే తీసుకోండి, లేకుంటే మిక్సీ జార్లోనైనా హ్యాపీగా చేసుకోవచ్చు, మీ హెల్త్ని కాపాడుకోవచ్చు. సో ఈ డ్రింక్ అంటే ఈ జ్యూస్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఒకవేళ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఏదైనా తెలియకపోతే, సో ఒకవేళ నచ్చిందనుకో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. దానివల్ల ఇలాంటిది చేసుకొని వాళ్ళు కూడా హెల్తీగా ఉండొచ్చు కదా. సో ఇంతేనండి ఈరోజు మన హెల్తీ డ్రింక్ అయితే వెజిటేబుల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. డైలీ నేను ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను, నాకు బాగా అనిపిస్తుంది, బద్ధకం అలాంటివి లేకుండా ఫ్రెష్ అనిపిస్తుంది. సో టీ కాఫీలన్నీ కొంచెం తగ్గించేసాను, బాగుంది. సో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, అలాగే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి జ్యూసులే కావాలి అని అన్నాను నాకు కామెంట్ చేయండి, అది తప్పకుండా ట్రై చేసి ఛానల్లో అయితే పెడతాను. సో మళ్ళీ ఒక మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్, టేక్ కేర్.